హాయ్ ఎవ్రీవన్. చెప్పాలంటే కొంచెం బాధగానే ఉంది. ఈరోజు నుంచి అయితే నేను యూట్యూబ్లో జ్యువెలరీ వీడియోస్ పెట్టడం స్టాప్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను. అందరికీ డౌట్ రావచ్చు, స్టాప్ చేసేస్తే ఉన్న స్టాక్ అంతా ఏం చేస్తుంది, ఎవరికైనా ఇచ్చేస్తుందా, లేదంటే వచ్చేసి వేరే వాళ్ళకి ఎవరికైనా సేల్ చేసిందా అని. స్టాక్ అయితే అట్లానే ఉందండి, ఉన్న స్టాక్ అంతా కూడా వచ్చేసేసి నా దగ్గర అలానే ఉంది. అలాగే వచ్చేసేసి ఈ శ్రావణ మాసం సందర్భంగా ఇంకా కొత్త కొత్త స్టాక్ కూడా అయితే ఆర్డర్ పెట్టాను, అది కూడా అయితే వచ్చేస్తుంది. ఇంకా నేనైతే వచ్చేసేసి జ్యువెలరీస్కి నేను యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ పెట్టినా ఎంత ఇచ్చేసినా కూడా వచ్చేసేసి వ్యూస్ అనేవి నిల్ అన్నమాట. వ్యూస్ అస్సలు రావడం లేదు, అసలు రికమెండేషన్స్ కావచ్చు, ఇంప్రెషన్స్ కావచ్చు, ఏమీ పడడం లేదన్నమాట. ఎందుకంటే లైక్స్ కమెంట్స్ ఏం లేవు కాబట్టి మన ఛానల్ కూడా ముందుకు అనేది గ్రోత్ అవ్వదంట అలా ఉంటేను. ఓకే, ఇంక నేనైతే దాని గురించి అయితే ఏం మాట్లాడదలుచుకోలేదు. సో నేనేం చేస్తున్నానంటే ఈ ఉన్న స్టాక్ను మొత్తం మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి వాట్సాప్లో వచ్చేసేసి స్టేటస్లు చూసి పిక్ చేసుకునే వాళ్ళందరికి కూడా అయితే ఫ్రీగా ఇచ్చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయానండి. మీకు ఎవరికైనా కూడా వచ్చేసేసి జ్యువెలరీ కావాలి అనుకుంటే కింద అయితే కమెంట్ చేయండి. వీటిల్లో ఉండే పీసెస్ ఆల్మోస్ట్ వచ్చేసేసి 2-3 పీసెస్, 4 పీసెస్, 5 పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను పెట్టిన ఈ మోడల్స్కి వచ్చేసి ఎవరికైనా కావాలంటే మాత్రం వీటిని అయితే మాత్రం వచ్చేసేసి ఇచ్చేస్తానండి. కింద వచ్చేసేసి మాకు కావాలి అని కామెంట్ అయితే చేసేయండి మీరు యూట్యూబ్లో. ఈ వీడియో కింద కమెంట్ చేసిన వాళ్ళకు వచ్చేసేసి పంపించేసేస్తాను. ఒకవేళ ఉన్న జ్యువెలరీ వచ్చేసేసి పంపించేసేస్తాను. ఆల్మోస్ట్ చాలా జ్యువెలరీని అయితే వచ్చేసేసి వాట్సాప్ స్టేటస్లో మనకి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు నాకు, వాళ్ళందరికీ అయితే ఇచ్చేసాను. సో కొన్ని కొన్ని మోడల్స్లో కొన్ని కొన్ని సెట్సే ఉన్నాయి. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే వచ్చేసేసి కింద కమెంట్ చేశారంటే ఒకవేళ సెట్స్ ఉంటే వాళ్ళకు కూడా అయితే పంపించేసేస్తాను. అందుకే నేను ఏ సెట్ కూడా మీకు ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు, మిగతా ఏ డీటెయిల్స్ కూడా అయితే చెప్పట్లేదు. జస్ట్ ఇది చెప్దామని మాత్రమే అయితే ఈ చిన్న వీడియో అనేది చేస్తున్నాను. ఇదే మన లాస్ట్ జ్యువెలరీ వీడియో అంటే అనుకుంటున్నాను నేను. ఇంకా తర్వాత వచ్చేసేసి ఫేట్ ఎలా ఉందంటే అలాగా జ్యువెలరీ బిజినెస్ అయితే స్టాప్ చేసేద్దాము అన్న థింకింగ్లో ఉన్నాను. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. మళ్ళీ ఏమన్నా వచ్చేసేసి కొత్త మోడల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు వచ్చేసేసి పెట్టాలి, వీడియోస్ చేయాలని అనిపిస్తే తప్పకుండా అయితే వీడియోస్ అనేది చేస్తాను. ప్రస్తుతానికైతే ఏం చేసేద్దామనే ఫిక్స్ అయిపోయి ఉన్న జ్యువెలరీని మొత్తం వచ్చేసేసి ఫ్రీగా ఇచ్చేద్దామని కూడా ఫిక్స్ అయిపోయాను. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే కమెంట్ చేయండి. అందరికీ ఇవ్వంగా ఉన్న స్టాక్లో వచ్చేసేసి అందరికీ ఇవ్వంగా వచ్చేసేసి ఇంకా మిగిలిన్నాయి. వాటిల్లో అయితే ఏదైనా కానీ దాంట్లో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు, ఏది ఉంటే అది మాత్రం వచ్చేసేసి నేను పంపించేసేస్తాను మీకు. సో ఇది మాత్రం వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం వచ్చేసేసి మీరే పెట్టుకోవాలి. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం వచ్చేసేసి నాకు సంబంధం లేదు, షిప్పింగ్ మాత్రము మీరే తీసుకోవాలి. సో ఈ శ్రావణ మాసంలో ఈ ఆఫర్ని, ఇది ఆఫర్ అని కాదు, ఫ్రీగా ఇచ్చేస్తున్నానంటే దానికి నియమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఏదేమైనా కానివ్వండి, జరిగేది జరగక మానదు అంటారు కదా. సో జరిగేదాన్ని అయితే ఎవరు కూడా స్టాప్ అయితే చేయలేరు. సో వీడియో అయితే నేను ఇంకా ఆపేస్తున్నాను. నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా ఉంటాయి మన దగ్గర, ఎవరికైనా నాన్ వెజ్ పిక్కిల్స్ కావాలి అని అనుకుంటే మాత్రం వచ్చి తప్పకుండా అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఓకేనండి, ఈ వీడియోతో టాటా బాయ్ బాయ్. ఇంకా నుంచి అయితే జ్యువెలరీ వీడియోస్కి అయితే ఎండింగ్ అనేది పెట్టేస్తున్నాను. అదృష్టం బాగుంటే నెక్స్ట్ ట్రై చేద్దాము, అదృష్టం బాగోలేకపోతే ఇంకా దాని దారిని అది పోతూ ఉంటుంది జ్యువెలరీ వీడియోస్. నేనైతే ఇంకైతే జ్యువెలరీ వీడియోస్కి కొన్ని రోజులని కాదు పర్మనెంట్గా స్టాప్ చెప్పేద్దామని అనుకుంటున్నాను జ్యువెలరీ వీడియోస్కి. అస్సలు అయితే యూట్యూబ్లో ఎలాంటి గ్రోత్ అనేది లేదు, అదే సగం డిసప్పాయింటెడ్ అనమాట నిజం చెప్పాలంటేను. అందుకనే స్టాప్ అయితే చేసేస్తున్నాను, ఉన్న జ్యువెలరీని అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. ఓకే, వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంతవరకు అయితే మన వీడియోస్ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున అయితే మాత్రం వచ్చేసేసి థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కూడా మీదేనమాట కారణం. మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళేనమాట, అంతా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు నాకు. బట్ ఆ తర్వాత నుంచి వచ్చేసేసి ఇంకా జరిగింది జరిగిపోయింది.